18 రెండ్రోజుల పాటు ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో జరిగే ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా మహాసభలను కార్మిక వర్గమంతా విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఇదిరి నరేష్ పిలుపునిచ్చారు। एनटीपीसी लोनी आईएफटीयू कार्यालय में शुक्रवार आईएफटीयू पेद्दपल्ली जिला कमिटी आध्वर्यम में निर्वहित प्रेस मीट लो आईएफटीयू जिला अध्यक्ष ईदुनूरि नरेश मात्लाडुतू भारत कार्मिक संघाल समैख्य जिला 8వ जिला महासभलु एनटीपीसी ज्योति नगर में मार्चि 18 19 రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ మహాసభలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। గత 40 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో ఐఎఫ్టీయూ నాయకత్వంలో సింగరేణి ఎన్టీపీసీ బసంత్ నగర్ హమాలి రంగం భవన నిర్మాణం కోసం మోటార్ రంగం కేజీబీబీ గ్రామ పంచాయతీ మున్సిపల్ తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు సమ్మె పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించామని ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి 4 కోట్లుగా కుదించి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు। లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్తూ కార్మికులను బజార్ పాలు చేసే విధానాలను కొనసాగిస్తున్నారన్నారు। ఈ తరుణంలో ఈ మహాసభల్ని నిర్వహించుకుంటున్నామని ఈ మహాసభల్లో గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం చైతన్యవంతమై మిలిటెంట్ పోటీలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు। ఈ మహాసభ బైరంగ సభలో కార్మిక ప్రదర్శనలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। భారత కార్మిక సంఘాల సమక్య ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా 8వ మహాసభల్ని ఎన్టీపీసీ జ్యోతినగర్లో నిర్వహించుకోబోతున్నాం। ఈ యొక్క మహాసభలకు కార్మిక వర్గం అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఈ మహాసభను 18 తారీఖు నాడు జరిగే ర్యాలీ బైరంగ సభను 19 నాడు జరిగే మహాసభను విజయవంతం చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం। ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి ఇవాల కార్మికులను కట్టు బానిసలుగా చేసే పరిస్థితిని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది। ఇవాల కార్మిక వర్గాన్ని అంతా కూడా కార్పొరేట్ శక్తులకు మరి బానిసలుగా చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది। ఈ కుట్రలన్నిటిని కూడా ఐఎఫ్టీ వ్యతిరేకిస్తూ మరి కార్మిక వర్గానికి పోరాడాలని చెప్పి పిలుపునిస్తా ఉంది। ఈ యొక్క మహాసభలో గతంలో చేసినటువంటి ఉద్యమాలను సమీక్షించుకొని రేపు జరగబోయే కార్యక్రమాలను మరి రూపొందించుకోవడానికి మహాసభలు జరుపుతా ఉన్నాం। కాబట్టి మహాసభలో కార్మిక వర్గంత పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తాం। ఈ విలేకరుల సమావేశంలో పిసికేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మాల్యాల దుర్గయ్య బి బుచ్చయ్య సిహెచ్ అభిజ్ఞో డి బుచ్చమ్మ డి రాజేశం కె మల్లేశు కె లింగమూర్తి ఎం చంద్రయ్య బి సదానందం ఆరుమళ్ళ తిరుపతి సమ్మేట తిరుపతి రవి వసంత్ మల్లేశం రామ్కి శివకుమార్ టి నరసయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు।